ప్రస్తుతం బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా మారి డిసెంబర్ తొమ్మిది పది తేదీలు శుక్రవారము మరియు శనివారము ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర మీద ప్రభావం చూపనున్నది ఈ నెల ఆరవ తేదీన దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాలలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి ఈరోజుకు ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారింది ఈ రోజు సాయంత్రానికి ఇది మరింతగా బలపడి తుఫానుగా మారుతుంది ఈ తుఫానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించిన మాండస్ అనే పేరు పెట్టబోతున్నారు చిత్రంలో కనిపిస్తున్న ఎరుపు రంగు లైను వివిధ దశలలో తుఫాను గమన మార్గం యొక్క అంచనాను తెలియజేస్తుంది దీని ప్రకారము మాండస్ తుఫాను ఉత్తర తమిళనాడులో తమిళనాడును ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో తీరం తాకుతుంది ఈ ఎరుపు రంగు చుట్టూ ఉన్న నీలిరంగు వలయము తుఫాను వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రాంతాలను తెలియజేస్తుంది దీని ప్రకారము తుఫాను తీరాన్ని సమీపించి తీరాన్ని దాటే సమయంలో ఈ తుఫాను ప్రభావం తమిళనాడులోని చెన్నై నగరము ఉత్తర తమిళనాడు ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలపై ఈ ప్రాంతాలలో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి రెండవ వలయము తుఫాను ప్రభావిత ప్రాంతాలను తెలియజేస్తుంది మాండస్ తుఫాను ప్రధానంగా ఉత్తర తమిళనాడు పాండిచ్చేరి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ఈ ప్రాంతాలను ఆనుకుని ఉన్న కర్ణాటక పరిసర ప్రాంతాల మీద ప్రభావం చూపనున్నది తుఫాను గమనాన్ని సూచించే అంచనా మార్గం ఇది ఎరుపు రంగులైన తుఫాను ఖచ్చితంగా ఎక్కడ తీరం దాటుతుందో తెలియజేస్తుంది ఒకవేళ తుఫాన్ దిశ మార్చుకుంటే తుఫాను ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంటుందో ఈ ఆకుపచ్చ వలయం విస్తరించిన ప్రాంతం తెలియజేస్తుంది భారత వాతావరణ శాఖ అంచనా మేరకు మాండస్ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ మీద ఉంటుంది మాండస్ తుఫాను కారణంగా నవంబర్ తొమ్మిదవ తేదీకి మాండస్ తుఫాను కారణంగా తమిళనాడుకు కోస్తాంధ్రకు భారత వాతావరణ శాఖ తొమ్మిదవ తేదీకి రెడ్ అలర్టును జారీ చేసింది రాయలసీమకు ఆరెంజ్ హెచ్చరికను దక్షిణ కన్నడ కేరళ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది డిసెంబర్ పదవ తేదీకి ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు ఆరెంజ్ హెచ్చరికను దక్షిణ కర్ణాటక కేరళ ప్రాంతాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది జిల్లాల వారీగా వాతావరణ హెచ్చరికలు పరిశీలించినప్పుడు ఆండస్ తుఫాను ప్రభావము నెల్లూరు జిల్లాపై తీవ్రంగా ఉంటుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీకి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ను జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి ప్రకాశం చిత్తూరు జిల్లాలకు తమిళనాడులోని ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పదవ తేదీకి ఉత్తర తమిళనాడులోని కొన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది మాండస్ తుఫాను ప్రభావం ప్రధానంగా ఉత్తర తమిళనాడు మీద ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాల మీద ఉంటుంది ఈశాన్య రుతుఫాన కాలంలో తుఫానులు ఏర్పడే కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండవ తుఫాను మాండస్ తుపాను అక్టోబర్ చివరిలో ఏర్పడిన చిత్రాంగ తుపాను తర్వాత ఇది రెండవ తుఫాను